हेलो व्यूअर्स, नेनु डॉक्टर राहुल रेड्डी फ्रम एंड्रोकेयर एंड्रोलॉजी इंस्टीट्यूट। हेलो व्यूअर्स, शीघ्रस्खलन समस्य इंग्लिश लो प्री मैच्योर एजाकुलेशन अंटारु। दीन मीनिंग एंटे मनम सेक्स लो पाल्गोन्नप्पुडु मन पार्टनर सैटिस्फाई अवक मुंदे अंगस्थ वीर्यम रिलीज अवडानि शीघ्रस्खलन समस्य गानी లేదా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటాం। ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ప్రాబ్లంకి నాలుగు రీజన్స్, ఇందాక మనము ఒక మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వీడియోలో మనం ఎలాగైతే నాలుగు కారణాలు ఉంటాయని మనం అనుకున్నామో, ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ సమస్యకు కూడా నాలుగు కారణాలు ఉంటాయి। ఒకటి సైకోజెనిక్, అంటే ఎక్సెసివ్గా యాంగ్జైటీ ఉన్న, సైకలాజికల్ ఫియర్ ఉన్న, దీన్ని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం। ఈ రెండు మనకు సైకలాజికల్ రీజన్స్ అవుతాయి। హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా మనకు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అవుతుంది, ఇది రెండో రీజన్। ఏ హార్మోన్స్ అంటే థైరాయిడ్ హార్మోన్ కానీ, ప్రొలాక్టిన్ హార్మోన్ కానీ, మన బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే ప్రొలాక్టిన్ హార్మోన్ అబ్నార్మల్గా ఉన్నా కూడా మనకు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అవుతుంది। మూడో రీజన్ ఇన్ఫెక్షన్స్ కానీ లోకల్ రీజన్స్ అంటాం, అంటే కొంతమందికి పెనిస్లో ఉన్న, పెనిస్ మీద ఉన్న స్కిన్ కొంచెం పల్చగా ఉన్నా లేదా సెన్సిటివ్గా ఉన్నా మనకు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అవుతుంది। అలాగే ప్రాస్టేట్ గ్రంథిలో కానీ, యూరినరీ ట్రాక్లో కానీ, సీమెన్ రిజర్వాయర్, మనకు సెమినల్ వెసికల్ అనే రిజర్వాయర్ ఉంటుంది, అంటే మనం సీమెన్ టెస్టిస్లో ప్రొడ్యూస్ అయిన సీమెన్ ఈ సెమినల్ వెసికల్ గ్రంథిలో స్టోర్ అవుతుంది। ఈ గ్రంథిలో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మనకు శీఘ్రస్ఖలన సమస్య వస్తుంది। నాలుగోది న్యూరలాజికల్ సమస్య। న్యూరలాజికల్ సమస్య అంటే మన బ్రెయిన్లో ఉన్న సెరటోనిన్ రిసెప్టార్స్లో ఇంబ్యాలెన్స్ ఉంటే, అంటే అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు అది ఆ కంట్రోల్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది, దానివల్ల కూడా మనకి ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ వస్తుంది। బట్ దీన్ని క్లాసిఫై చేయడానికి మనకు ప్రైమరీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్, సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటాం। ఈ ప్రైమరీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ఏంటంటే, మొదటి నుంచి శీఘ్రస్ఖలన సమస్య ఉందనుకోండి, అంటే 14-15 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ఉంది అంటే దాన్ని ప్రైమరీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటాం। సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటే, కొంతమంది వస్తుంటారు, డాక్టర్ గారు నాకు ఈ మధ్య 2-3 సంవత్సరాల నుంచే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది, అంతకుముందు నార్మల్గా ఉంది అని, దాన్ని అంటే అంతకుముందు నార్మల్గా ఉండి తర్వాత స్టార్ట్ అయినది ఈ సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్। ఈ సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ సమస్యకి కామన్గా ఇన్ఫెక్షన్స్ కానీ, హార్మోన్ల ఇంబ్యాలెన్స్ కానీ ఉండొచ్చు। సో దీనికి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్, అంటే ఎందుకు ఇవన్నీ ఇంపార్టెంట్, ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనకు ట్రీట్మెంట్ అనేది వీటి మీద ఆధారపడే ఉంటుంది। మనం ఏదైనా సరే ఆ సమస్యకు సంబంధించిన రూట్ కాజ్ని ట్రీట్ చేయగలిగితే మనం దాన్ని క్యూర్ చేయగలుగుతాం, లేదా టెంపరీ మెడికేషన్స్ మీదనే మనం లైఫ్ లాంగ్ ఉండాల్సి ఉంటుంది। ఇప్పుడు 90% పేషెంట్స్, అంటే అటు ప్రైమరీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ కావచ్చు, సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ కావచ్చు, 90% మందికి ఈజీగా మనము ఈ సమస్య నుంచి టాబ్లెట్స్ మీద డిపెండ్ అవ్వకుండా మనం క్యూర్ చేయొచ్చు। ఒక 10% మాత్రమే వాళ్ళు, అంటే వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ చేయడం కష్టం, వాళ్ళు లైఫ్ లాంగ్ మెడికేషన్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, వాళ్ళని పర్మనెంట్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ కేటగిరీలో వాళ్ళని ఉంచుతాం। సో మనకు ట్రీట్మెంట్ అనేది ఈ కేటగిరీ బేస్డ్ ట్రీట్మెంట్ ఇస్తేనే మనకు ఫలితం, అంటే 90% మందిలో మనం క్యూర్ చేయగలుగుతాం।